Srinium. 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 మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ శివలింగయ్య దంపతులతో పాటు జిల్లా అధికారులు హోలీ పండుగను జరుపుకున్నారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా పోలీస్ సిబ్బంది అంతా కలిసి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. డీజే పాటలకు ఎస్పీతో పాటు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు డ్యాన్సులు చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా పట్టణంలోని హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. సంవత్సరానికి ఒకసారి జరుపుకునే ఈ హోలీ పండుగను రసాయన పదార్థాలతో తయారు చేసిన రంగులను వాడకూడదని, మోదుగు పూలు, క్యారెట్ టమాటాలతో తయారు చేసుకున్న రంగులను వాడాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలు తెలిపారు. హోలీ పండుగ రంగుల పండుగ. ఈరోజు మరి మహబూబాబాద్ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా రంగుల పండుగను సంబరంగా జరుపుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ప్రకృతిపరమైన రంగులు వాడి, అంటే ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగకుండా ఉండేటువంటి రంగులు వాడి మరి పండుగ ఉద్దేశమైనటువంటి ఈ రంగుల వల్లిక, అంటే వారి జీవితాల్లో రంగులు విరబూయాలని నేను ఆ భగవంతుని కోరుతున్నాను. మహబూబాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు చాలా సంబరాలతో హోలీ పండుగని జరుపుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఇప్పుడు ఆకు రాలి కొత్తగా పూత పూస్తున్నటువంటి టైం. ఉగాదికి ముందస్తుగా ప్రతి సంవత్సరం కూడా ఈ హోలీ రావడం, ఒక కలర్ఫుల్ ఫ్లవర్స్తో మన ప్రకృతి ఏ విధంగా అయితే మనకు ఒక సందేశాన్ని ఇస్తుందో, అదేవిధంగా మన జీవితాలు కూడా అదేవిధంగా కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఈ వచ్చే ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా మన జీవితాల్లో మంచి ఒక కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. Green News.